రాట్నం మీడియా ప్రేక్షకులకు స్వాగతం. మనలో చాలామంది సినిమా స్టార్లకు అలానే స్పోర్ట్స్ మెన్స్కి అభిమానులు ఉంటారు. ఇలా చాలామందికి అభిమానులు ఉంటారు, కొంతమందికి మాత్రం భక్తులు ఉంటారు. నిజంగా ఆ మనిషిని చూస్తే మాత్రం మనకి ఎక్కడలేని పూనకాలు వచ్చేస్తాయి. ఆ పేరు వింటే టాలీవుడ్ రికార్డ్స్ అన్నీ కూడా మనకి గుర్తొస్తాయి. ఆయనే వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎంతో డిఫరెంట్గా ఉండేదని చిరంజీవి గారు అలానే అంజనమ్మ గారు చెప్తూ ఉంటారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి చాలా మొహమాటం ఎక్కువ. ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. కానీ దానికి పూర్తి భిన్నంగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఇక మెగా ఫ్యామిలీలో అసలు ఈ వ్యక్తి ఎలా పుట్టాడు అనే ఆలోచన అందరికీ రాక మాందం. అలా అని చెప్పి నేను ఇక్కడ మెగా ఫ్యామిలీని తక్కువ చేసో తప్పు చేసో మాట్లాడతలేదు. ఎక్కడ ఏ ఆపదున్నా, ఎక్కడ ఎవరికైనా ఆర్థికంగా అవసరం వచ్చినా ముందుండేది అలానే వాళ్ళు దానాలు చేస్తూ ఉంటారు. అలానే రక్తదానాలని, ఐ బ్యాంకులని ఇలా చేస్తూ ఉంటూనే పండగలని, పబ్బాలని, పార్టీలని ఇలా ఫ్యామిలీతో గడుపుతూ ఉంటారు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో మొహమాటంగా ముబావుగా ఉంటారని, వీళ్ళందరూ పార్టీ చేసుకున్న టైంలో ఆయన మాత్రం ఒక రూమ్లోకి వెళ్ళి పుస్తకాలు చదువుతాడని, ఇలా మార్తాళ్లే మార్తాళ్లే అనుకుంటే ఇప్పుడు సమాజాన్ని మార్చడానికి ముందుకొచ్చాడు అని చెప్పేసి అంజనమ్మ గారు చెప్తూ ఉంటారు. మరి కన్న పేగుకే తెలుసు కదా ఆయన ఏంటో. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అర్థం కాని వ్యక్తి. అన్నా తమ్ముడికి అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందంటే ఇక మనకు అర్థం చేసుకోవటానికి ఇంకొన్ని ఏళ్ళు పడుతుంది. సో మొత్తం మీద మరి సెప్టెంబర్ 2 ఆయన పుట్టినరోజు. మరి ఈరోజు నిజంగా అభిమానులకు పండగ రోజే. మరి 2019 సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మాత్రం కొంచెం ప్రత్యేకత. ప్రతి సంవత్సరంలాగా బ్యానర్లు కట్టేసి, కేకులు కోసేసి ఇలా దానాలు చేయకుండా ఈసారి జనసేన అధినేత జనసేనకి 100 కోట్ల వరకు భారీ ఫండ్ ఇవ్వాలని చెప్పేసి అభిమానులు అయితే భారీగానే ఫిక్స్ చేసుకున్నారు. మరి దాన్ని అందుకుంటారా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా అందుకుంటారని చెప్పేసి నమ్మకం అయితే ఉంది. ఓకే, ఇక మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ముందుగా పవన్ కళ్యాణ్ గారు 1971 సెప్టెంబర్ 2 బాపట్లలో జన్మించారు. తండ్రి కొనిదెల వెంకటరామయ్య, తల్లి అంజనమ్మ గారు. సో పవన్ కళ్యాణ్ గారికి 2 అన్నలు, 2 అక్కలు. అందుకే చివరివాడు అవటంతో ఎంతో గారాభంగా పెంచేవాళ్ళంట. అంతేకాకుండా అటు చిరంజీవి గారికి కానీ ఇటు అంజనమ్మ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ఇష్టం. అందుకే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏమడిగినా కూడా అంతే ఇష్టంతో పెంచేవాళ్ళు. అలానే మన పవన్ కళ్యాణ్ గారు చదువు కూడా అటు బాపట్లలోనే కొనసాగింది. ఇక ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఆయన నెల్లూరులో చదువుకున్నారు. ఆ తర్వాత కంప్యూటర్స్లో డిప్లొమా చేశారు. కానీ ఇంత చేస్తున్నా కూడా ఆయనకి చదువు పట్ల కొంచెం అయిష్టంగానే ఉండేవాళ్ళు. ఏదో అన్నయ్య గారు, చిరంజీవి గారు బలవంతం మేరకే ఆయన చదివారని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలు చెప్తూ వస్తారు. ఇక ఆయన పర్సనల్ విషయానికి వస్తే 1997 నందిని గారితో ఆయనకి వివాహం జరిగింది. కొన్నేళ్ళు కాపురం చేసిన తర్వాత నందిని గారు పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని ఆరోపణలు చేశారు. అప్పటికే రేణుదేశాయ్ గారితో ఆయన సంబంధం ఉందని, అంతేకాకుండా బిడ్డను కూడా కన్నారని కోర్టులో కేసు వేశారు. ఇక కేసు కారణంగా 1,000 రూపాయలు నాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోర్టులో కేసు వేయడంతో కోర్టు దాన్ని కొట్టివేసింది. దగ్గర దగ్గర 5 కోట్లు నష్టపరిహారం చెల్లించి ఇక విడాకులు అయితే తీసుకున్నారు. 2008 ఆగస్టు 12 విశాఖపట్నం కోర్టులో ఇరు ఫ్యామిలీ సమక్షంలో నందిని గారికి పవన్ కళ్యాణ్ గారికి విడాకులు అయిపోయింది. ఆ తర్వాత 2009 జనవరి 28 రేణుదేశాయ్ గారిని 2 పెళ్లి చేసుకున్నారు. ఆయనకు అఖీరా గారు కొడుకున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. అయితే భార్యాభర్తలుగా విడిపోయినా కూడా తల్లిదండ్రులుగా పవన్, నేను ఇప్పుడు కలిసే ఉంటామని చెప్పేసి రేణుదేశాయ్ గారు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక 2013 సెప్టెంబర్ 30 అన్న లెజినివాని 3వ వివాహం చేసుకున్నారు. అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిలు చేసుకోవడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం ఎవరికి తెలియదు. కానీ ఆయన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేసుకున్నానో మీకేం తెలుసు అని చెప్పారు తప్పించి దానికి కారణాలు ఏంటనేది ఆయన మాత్రం వివరించలేదు. ఓకే, అది ఆయన పర్సనల్ విషయం. దాంట్లోకి వెళ్ళి ప్రశ్నించాల్సిన హక్కు కానీ అర్హత కానీ మనకి లేదు కాబట్టి ఇక ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే, సో ఇక ఆయన సినీ జీవితం విషయానికి వద్దాం. 1996 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయినా చిరంజీవి తమ్ముడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు, ఎరగ తీస్తున్నాడు అనే వార్త మాత్రం అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. ఇక తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు,
బద్రి ఖుషి ఇలా వరుసగా 6 హిట్లతో తానేంటో నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ 6 హిట్లతో మంచి ఇమేజ్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా కూడా ఒక ప్రభంజనమే అవుతుంది. మెగాస్టార్ తమ్ముడా మజాక అనేలా పవర్ స్టార్గా ఎదిగారు. ఇక ఆయన స్వీయ దర్శకత్వంలో 2003లో రిలీజ్ అయిన జానీ ఎన్నో అంచనల నడుమ విడుదలై నిరాశ మిగిల్చింది. నిజానికి జానీ సినిమా వెనక్కి కూడా ఒక చిన్న కథ ఉంది. బేసిక్గా అప్పట్లో హాలీవుడ్ చిత్రాలు 1.5 గంటల 2 గంటలు ఉండే, అంటే ఎటువంటి సాంగ్స్ లేకుండా. అటువంటి పద్ధతినే తెలుగులో తీస్తే ఎలా ఉంటుంది అని ఊహించారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా జానీ స్టోరీని కూడా 1.5 గంటల 2 గంటల లోపే ఆయన తీయాలని నిశ్చయించుకున్నారు. కానీ కొంతమంది ఆయనకి ఇచ్చిన సలహా మేరకు మన తెలుగు సినిమాలో సాంగ్స్ ఉండాలి, ముఖ్యంగా నువ్వు సాంగ్స్లో నటించడం అందరూ చూడాలి, ఇలా ఉంటేనే మన తెలుగు సినిమాని చూస్తారు అని చెప్పడంతో ఆయన ఇంకాస్త స్టోరీని పెంచి సినిమాని తీయటం జరిగిందని, అందుకే సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదని, లేకపోతే తాను అనుకున్నట్టు తీస్తే ఫలితం వేరేలా ఉండేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇలా జానీ సినిమా తర్వాత గుడుంబ శంకర్, బాలు, బంగారం, అన్నవరం, ఇలా 2008 వరకు వచ్చిన చిత్రాలన్నీ కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రావటం, సినిమా ఫ్లాప్ అవ్వటం నిజంగా అభిమానులకైతే ఒక ఇంత కాస్త దుఃఖాన్ని మిగిల్చింది. ఇక 2008లో త్రివిక్రమ్ గారు అలానే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన జల్సా కాస్త ఊరటను లభించి మనకి హిట్ అనే టాక్ని అయితే సొంతం చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు స్టామినా తగ్గట్టు హిట్ కాదు అని చెప్పేసి ఇంకొంతమంది అభిమానులు అయితే చెప్తారు. ఇక జల్సా తర్వాత వచ్చిన మిగతా చిత్రాలు ఆ కొమరంపులి కానివ్వండి, తీన్మార్ అండ్ పంజ, ఈ చిత్రాలు కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రావటం, ఫ్లాప్ అవటం, అభిమానులు దుఃఖంగా ఉంటారు. నిజానికి 2003కి ముందు, అంటే 2003 నుంచి 2012 వరకు పవన్ కళ్యాణ్ గారికి ఒక్క హిట్ కూడా లేదు. ఈ ప్లేస్లో వేరే హీరో ఉంటే నిజంగా ఈ పాటికి ఫేడ్ అవుట్ అయిపోతాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనకి క్రేజ్, ఫ్లాప్లు వస్తున్న కొద్దీ ఆయన క్రేజ్ మరింత పెరుగుతూ ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు అంటే. ఇక 2012లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని మొత్తం బ్రేక్ చేసేసింది, ఈవెన్ మగధీర రికార్డ్స్ని కూడా. సో గబ్బర్ సింగ్తో తానేంటో నిరూపించుకుని ఇండస్ట్రీకి ఒక కొత్త అధ్యాయాన్ని, కొత్త చరిత్రను తిరగరాశారు. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఈ మీడియా తలుచుకుంటే ఏం చేయొచ్చు అన్న ఒక ఊహనైతే మనకు కల్పించింది, ప్రశ్నించే హక్కునైతే మనకు కల్పించింది అని చెప్పుకోవాలి. ఇక అత్తారింటికి దారేది గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. 2013లో రిలీజ్ అయిన త్రివిక్రమ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో వచ్చిన ఈ 2 చిత్రం రికార్డ్స్ని బ్రేక్ చేసింది. నిజంగా క్లైమాక్స్ సీన్లో ఆయనైతే కండతడి పెట్టించి ఇక ఈ చిత్రం ద్వారా ఆయన కొన్ని అవార్డ్స్ను కూడా అందుకోవడం జరిగింది, ముఖ్యంగా ఫిల్మ్ఫేర్ అవార్డు కానివ్వండి. ఇక నెక్స్ట్ గోపాల గోపాల్లో పవన్ కళ్యాణ్ గారు నవయువ కృష్ణుడిగా అలరించారు. కాటం రాయిల్లో ఊరి పెద్దగా మనల్ని మెప్పించారు. ఇక అజ్ఞాత వాసితో ఆయన సినిమాలకు పులిస్టాప్ పెట్టేశారు. సో పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితం కనుక చూసుకుంటే ఎక్కువ ఆశించిన ఫలితాలు అయితే లేవు, కానీ అతి తక్కువ హిట్లతోనే ఆయన పవర్ స్టార్గా ఎదిగిన తీరు అందరికీ ఆశ్చర్యం. నిజంగా ఇప్పటికీ కూడా దాని వెనకాల ఒక మిస్టరీనే ఉందని చెప్పుకోవాలి. ఇక ఆయన రాజకీయ విషయం గురించి కనుక మాట్లాడుకుంటే 2014లో ఆయన జనసేన పార్టీ పెట్టారు ప్రశ్నించడానికి. దీనికి గల కారణం చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి సమాజం పట్ల ఎక్కువ మక్కువ, అంటే పలానా వాళ్ళను చూస్తే వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఎక్కడైనా అన్యాయం జరిగితే ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది, అరే దీన్ని ఎలా మనం అరికట్టించదు, ప్రశ్నించే వాళ్ళే లేరా అని చెప్పే ఒక ఊహ. అంటే ఆయన వ్యక్తిత్వం అలా ఉండేది. కుటుంబ సభ్యులు కూడా ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ఇక ఆయన చేసిన సాయాలు, ఆయన చేసిన దానాలు చాలానే ఉన్నాయండి. ఎగ్జాంపుల్, మన నటి పావుల శ్యామల గారు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు స్వయాన ఆయనే ఫోన్ చేసి ఎంత ఖర్చు అయితే అంత నేను ఇస్తాను, ట్రీట్మెంట్ బాగా చేయండి అని చెప్పటం. ఇంకా తర్వాత కూడా కొంతమంది ఇంటికి వెళ్ళి అయ్యా నాది ఈ సమస్య ఉంది అనగానే టక్కును డబ్బులు ఇచ్చేయటం నిజానికి ఆయనకే చెందుతుంది. అందుకే ఆయన్ని అభిమానుల్లో హీరోని కాకుండా దేవుణ్ణి చేశారు. ఇక 2014లో కూడా ఎలక్షన్స్ టైంలో టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఒక రకంగా తెలుగులో, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే ఆయన కూడా ఒక కారణం అని చెప్పేసి ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆయన ప్రశ్నించే తీరు కానివ్వండి, జనంలోకి వెళ్ళిన పద్ధతి కానివ్వండి, ఎన్నో అంచనాలతో 2019లో ఆయన జనసేనలో గాజువాక, భీమవరం నుంచున్న 2 చోట్ల కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. కేవలం జనసేన 1 సీటు మాత్రమే గెలుచుకుంది. గెలిచినా ఓడినా ఒకేలా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓటమికి కృంగిపోడు, గెలిపొస్తే ఎగిరిపోడు. ఎగ్జాంపుల్గా అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్లు అంత పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా ఆయన 100 డేస్ ఫంక్షన్లు కానీ వేరే ఫంక్షన్ కానీ చేయలేదు. అత్తారింటికి దారేది రిలీజ్కి ముందే పైరసీ వచ్చినా కూడా
పవన్ కళ్యాణ్ గారి కలెక్షన్స్ ఎక్కడ తక్కలేదు. ఇక పవన్ కళ్యాణ్ గారు కనుక ఒక్కసారి రోడ్ల మీదకి వస్తే జన సునామీనే. ఇక త్వరలోనే జనసేన పార్టీ తరపున ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ఆయన చేపడుతున్నారు. ఆయన మేనిఫెస్టో కూడా ప్రజల్లో ఎంతో ఆలోచనను వ్యక్తం చేసేలా మనకి కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా నుంచున్నారు. ఇక తాజాగా రాజధాని రైతుల విషయంలో నిన్న ఆయన అమరావతిలో కూడా పర్యటించారు. రానున్న కాలంలో ఎలాగైనా సరే జనసేనని ఒక ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి అభిమానులు కోరిక మేరకు ఉన్నారు. మరి ఈ పుట్టినరోజుకైతే 100 కోట్లు కలెక్ట్ చేసి ఆయనకి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది జరగాలని, రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కూడా చేయాలని చెప్పేసి ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన మాత్రం, నా తుదిశ్వాస వరకు జనసేన తరపున ఉంటాను, మీకోసం పోరాడతాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి అలాంటి మంచి వ్యక్తి ఎప్పుడు మంచి జరగాలని చెప్పేసి ఇక రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఉండి ఆయన పోరాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్లా షేర్ చేయండి. మీరు కూడా కింద కామెంట్ రూపంలో పవన్ కళ్యాణ్ గారికి విషెస్ తెలియజేయాలనుకుంటే తెలియజేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రాత్నం మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.